జీఎస్టీ ఎఫెక్ట్ తిరుమల వెంకన్న భక్తుల మీద కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే 1000 రూపాయలకు పైగా చార్జ్ చేసే వసతి గదుల ధరలు అమాంతం పెరిగిపోగా ఇప్పుడు లడ్డూ కవర్ల ధర కూడా పెరిగింది. ఇప్పటిదాకా 2 రూపాయలు ఉండే లడ్డూ కవర్ ధర ఇప్పుడు 3 రూపాయలైంది. ఇక మున్ముందు ఏ ధరలు పెరుగుతాయోనని హడలిపోతున్నారు శ్రీవారి భక్తులు. జీఎస్టీ నుంచి టీటీడీని మినహాయించాలని ఏపీ ఎంత మొత్తుకున్నా కేంద్రం ససేమీర అంది. దీంతో ఒక్కో వస్తువు మీద జీఎస్టీ ఎఫెక్ట్ పడుతోంది. ఫస్ట్ లా లడ్డూ ధరతో పాటు వసతి గృహాలు, దర్శన టికెట్ల రేట్లు పెంచాలని భావించినా భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. అయితే జీఎస్టీ భారాన్ని తగ్గించుకునేందుకు మెల్లమెల్లగా అన్నింటి రేట్లు పెంచుకుంటూ పోతోంది టీటీడీ. ఇప్పుడు లడ్డూ కవర్ ధరను 2 నుంచి 3 రూపాయలకు పెంచింది. జీఎస్టీ రాకముందు నుంచే లడ్డూలు, దర్శన టికెట్లు, గదుల ధరలను పెంచాలని చూసినా భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు టీటీడీ నుంచి అనుమతి రాకపోవడంతో మొదట్లా వాయిదా వేశారు. ఇప్పుడు జీఎస్టీ ముసుగుల అన్నింటి ధరలను పెంచుతున్నారని భక్తులు కోపం చేస్తున్నారు. నిధులకు కొరత లేని టీటీడీలా అనవసరపు ఖర్చులతోని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ భక్తులపై భారం వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమలలో రోజు 3 లక్షల దాకా లడ్డూలను భక్తులకు అందిస్తూ ఉంటారు. ఇందుకు 50,000 కవర్లు అవసరమవుతాయి. ఇంతకుముందు కౌంటర్లా 10 రూపాయలిస్తే ఏ సమస్య లేకుండా 5 కవర్లు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు కవర్ ధర 3 రూపాయలు కావడంతో కౌంటర్లా 10 రూపాయలిస్తే 3 కవర్లు ఇస్తున్నారు. చిల్లర లేకపోవడంతోటి రూపాయి కూడా వదులుకోవాల్సి వస్తోందంటున్నారు భక్తులు. ఇక ఒక్క కవర్ కావాల్సి వస్తే 5 రూపాయలిచ్చి 2 రూపాయల చిల్లర వదులుకోవాల్సి వస్తుందంటున్నారు. వేరే కౌంటర్లో లడ్డు కవర్ కొనటం చిల్లర సదుపాయం ప్రాబ్లమ్గా ఉందండి. ఎందుకంటే ఒక కవర్ 3 రూపీస్ 2 రూపీస్ పెట్టినప్పటికీ 10 రూపీస్తే 7 రూపీస్తే జీఎస్టీ కానివ్వండి, ఏ సమస్య కానివ్వండి, ఏదైనప్పటికీ లడ్డు కవర్ విషయంలో కాస్త పునరాలోచించి ఒక 5 లడ్డూస్ మినిమం తీసుకుంటే కవర్ ఫ్రీగా ఇవ్వటం లాంటి సదుపాయం చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఒదిక్కు కవర్ల ధర పెరిగిందని బాధపడుతూ ఉంటే చిల్లర లేదని చేతివాటం చూపుతున్నారని సిబ్బందిపై కోపం చేస్తున్నారు భక్తులు.